ఎంత పెద్ద కొలువులున్నా కొందరాల పానాల కంటే ఎక్కువ ఏది కాదు అని ఓ నాలుగు రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళా పనులెక్క ఎక్కుతారు ఇక రాజకీయ లీడర్లు అన్నప్పుడు ఇరాం లేకుంటే ఏదో ఒక పని వాడితేనే ఉంటుంది ఎంత తీరిక చేసుకొని పానం గురించి ఆలోచన చేద్దామన్న టైం ఉండదు కానీ ఏం చేస్తారు తప్పది కదా లేకుంటే పానం చూస్తది నేను ఏ లీడర్ గురించి మాట్లాడుతున్నానో ఈ పార్టీకి అనుకుంటా తిరుపతి ఏంకన్న లడ్డులా జంతువుల కాల్చి కల్తీ అయిందన్న ముచ్చట ఏమంట బయటికెళ్ళిందో ఆ పాంచాదికి పార్దవాడతనే లేదు దాని మీద చంద్రాల్ సారు పవన్ సారు ఇంకొంతమంది లీడర్లు అందరు గట్టేనే గుస్తాయిర్రు దాని గురించి పవన్ సారు ప్రాయశ్చిత్త దీక్ష కూడా షూరు చేసిండాయి ఆ దీక్ష పదకొండు దినాలు సాగి ఇయాలొడిచింది నిన్న ఇద్దరు బిడ్డలను దోలుకొని తిరుపతి ఏంకన్న మెట్లెక్కి దర్శనం చేసుకొని దీక్ష విరమించిండు అంత మంచిగానే ఉంది కానీ పవన్ సార్ పానమే మంచిగా లేదట ఇప్పటికే జ్వరం తోని బాధ డిప్యూటీ సీఎము నిన్న మెట్లెక్కినాక ఇంకెక్కువ చూస్తాయండట అందుకే తిరుపతి కొండ మీదనే వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు కానీ ఎంత జ్వరంతోనున్నా లేవకుంటున్నా గానీ పనంటే పనే ఏమన్న డెడికేషనా అంటారు పవన్ సార్ పట్టుదల గురించి ఇన్నోళ్ళంతా ఎందుకంటారా పానం బాగాలేకున్నా గాని ఇలా సాయంత్రం తిరుపతిలో పెట్టిన వారాహి సభకు ఆయన వస్తాడని పాటోలు చెప్పిర్రు ఇక ఈ సభల వారాహి డిక్లరేషన్ అంశాల గురించి మాట ముచ్చట నడుస్తుందట అందుకే అంటారు కావచ్చు ఆయనను ట్రెండ్ ఫాలోగాడు సెట్ చేస్తాడని ఏమంటారు